శ్రీరామజయం విష్ణుచస్ ధాతు పశుపతి పశుధు ధాతు కుబేర దనందు ధాతు సర్వాదేవత అమృతం ధాతు అధస్కర బహుపుత్రం చంద్రచంద్రకళంచ సుమంగల దీర్ఘ దీర్ఘబుద్ధించ మంత్రే మంత్రే రహస్యించ రాహు రాజ్యం కేతున ప్రబలగుం సహస్రకామోన్ ఇది ఆశీర్వచన మంత్రం ఇది చెప్పడానికి కారణం జనరల్ నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్లో ముఖ్యంగా నాకు వచ్చేది ఏదో ఆస్తి తగాదలను లేకుంటే అత్త మామలతో సఖ్యత లేకపోవడం ఇంట్లో ఒక కుటుంబ కలహాలని ఒక పెట్టుకుందాం దానికి పేరేం పెట్టుకుందాం టైటిల్ కుటుంబ కలహాలు ఈ యొక్క కుటుంబ అనేది నానాటికి మరి ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ కుటుంబ కలహాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఒకరు ఆస్తి తగాదలను లేకుంటే అన్నదమ్ము మందులు సఖ్యత లేకుండా ఇగో నువ్వు అలా అన్నావు ఇలా అన్నావనో లేకుంటే ఎన్నో ఇంకా అత్తమాని ఇలా అన్నారనో లేకుంటే మీ ఆడపడుచు ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి ఇంకా కుటుంబ కలహాలు ఈ కుటుంబ అనేవి మనం కొన్ని కొన్ని తక్కువ ఖర్చుతో అంటే మనకు అందుబాటులో ఉండే విధంగా మనం చూద్దాం కొన్ని పరిహారాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం కుటుంబ కలహాలను ముఖ్యంగా ఫర్ పదకొండు పున్నమలు లేదా పౌర్ణిమలు పదకొండు పౌర్ణిమలు వెండి గ్లాస్ తీసుకొని కొంచెం పాలు తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని సాయం సంధ్యలో పదకొండు పౌరుల సాయం సంధ్యలో కొంచెం సేపు ఆ యొక్క పున్నమ వెళ్ళలో పెట్టండి పెట్టి చీకటి పడుతున్నప్పుడు తీసుకునే దాన్ని తులసి చెట్టు మొదల్లో లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో వేసి ఆ కుంకుమ ఉంటుంది కొంచెం తడి అవుతుంది దాన్ని కుంకుమగా పెట్టుకోండి అయితే ఇవి చేసే కంటే ముందు ఇవన్నీ కుటుంబం ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి సంకల్పం అంటే ఏంటి గోత్రనామాలు చెప్పుకోవాలి అయ్యా నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇంటి పేరు ఇది నా యొక్క పరిస్థితి ఇది కుటుంబ కళ ఈ విధంగా జరుగుతున్నాయి కొంచెం శాంతం కావాలి అని చెప్పి అనుకుని ఆ యొక్క పూర్ణమ యొక్క ఆ యొక్క చంద్రుడిని వేడుకోవడం చంద్రుడిని వాడు మనసుకు శాంతినివ్వడానికి కారకుడు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తల మధ్యలో అత్తమామల మధ్యలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి అనుకుందాం ఆ భార్య భర్తలు అత్తమామ మధ్యలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఆవు పాలు చూడండి కొన్ని కొన్ని వస్తువులు చెప్తాను ఆ వస్తువులు మీరు అర్థం చేసుకోండి ఆవు పాలు ఇంగువ నువ్వులు జొన్నపిండి ఇది ఆవు పాలు ఇంకో నువ్వులు జొన్నపిండి ఇవన్నీ కూడా కలపాలి తగుపాలు తగుపాలు అంటే ఇంత మరి ఎంతైతే తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఆవు పాలు తీసుకోండి ట్వంటీ పర్సెంట్ అంటే కొంచెం ఆవు పాలు ఒక గ్లాసులో గ్లాసు వంద ఒక కొంచెం ట్వంటీ పర్సెంట్ అంటే దాంట్లో కొంచెం ఇంకో వేయండి తర్వాత నువ్వులు కొన్ని వేయండి తర్వాత జొన్నపిండి దాంట్లో కలపడానికి కొంత వేయండి వేసి దాని చేతిలో పట్టుకొని మళ్ళీ సంకల్పం అయ్యా నా భార్య భర్త మధ్యలో అయ్యా పలానా అత్తమ్మ వాళ్ళ ఏదో ఆ మాట ఇది ఎవరైనా చేసుకోవచ్చు మగవారు ఆడవారు సంకల్పం చేసుకొని ఈ విధంగా కలిపి ఇది ఖర్చుతో లేనటువంటిది ఖర్చుతో లేనటువంటిది కొన్ని పరహాలు చెప్తున్నాను ఇవన్నీ తీసుకొని మీరేం చేయండి రావి చెట్టు రావి చెట్టుని తాగకూడదు రావి చెట్టు వేసేసి నమస్కారం చేసుకొని ఆ రావి చెట్టు మొదల్లో నమస్కారం కొన్నిసేపు అక్కడ నిలబడండి ఆ యొక్క రావి చెట్టు దగ్గర నిలబడండి నిలబడిన తర్వాత ఇది ఆదివారం నాడు చేయకూడదు నిలబడిన తర్వాత దాన్ని మళ్ళీ సంకల్పం చేసుకుని ఇంటికి వచ్చేసేయండి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మట్టిని వీటిని తాకు పెట్టే అది అలాగే రావి చెట్టు వదిలేసండి ఇది ఆదివారం నాడు చేయకూడదు ఇట్లాగే ఇవన్నీ ఇట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఇంకా ఇట్లాగే భార్య భర్త మధ్యలో లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఏం చేయండి మీరు గంధం ఇంత కుంకుమ గంధం మేలిమి గంధం తీసుకుని మంచి గంధం అంత మార్కెట్లో అంతా కూడా కెమికల్తో తయారు చేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది కొన్ని 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 ఉన్నాయి నేను చెప్తాను మంచి గంధం ఒకటి తీసుకోండి తీసుకొని దానికి ఇంత కుంకుమ దాంట్లో కలపండి మళ్ళీ ఇంత కుంకుమ కలపండి కొంచెం ఒక కొంచెం అది ఎందుకంటే దాన్ని మిశ్రమం చేయాలి కాబట్టి కొంచెం ఇప్పుడు మిశ్రమం చేయాలి కదా ఆ మిశ్రమం కొంచెం నీళ్ళు పోయండి నీళ్ళు పోసుకొని అన్నిటి కూడా కలిపేసుకొని మొత్తం కలుపుకొని అది మీరు తిలకంగా పెట్టుకోండి ఈ విధంగా అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటిది పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా ఆ యొక్క పదకొండు పూర్ణములు పాల పాలను తీసుకొని సాయం సంధిలో ఆ యొక్క పున్నమసాయ సాయసంధిలో పాలు కొంచెం పెట్టి దానికి తులసి చెట్టు మొదలులో పోయండి అదేవిధంగా మీరు ఇవన్నీ చేసే ముందు మీరు ఇంకొక పని కూడా చేయాల్సి వస్తుంటుంది మీకు సాంబ్రాణి గుగ్గిలము మహిషాక్షి జఠామాంషి కొన్ని ఉంటాయి మీరు షాప్లోకి వెళ్తే మీకు దొరికిపోతాయి కానీ కొంచెం ఒరిజినల్ ప్రొడక్ట్స్ దయచేసి షాప్ వాళ్ళకు నేను వినపం చేస్తూ ఉన్నాను సనాతన ధర్మం అనేది లేకుంటే ఏ మతమైనా ఏ కులమైనా మీరు అందించేటటువంటి ఆ యొక్క పూజా సామాగ్రి వస్తువులే అంటే ఇప్పుడు అగరబత్తులు ఉన్నాయి అది బొగ్గుతో చేసిన అగరబత్తులు వస్తున్నాయి దానివల్ల ఇంకా రోగాలు పడుతున్నాం మనం అదే మంచి అగరబత్తులు అంటే పంచగవ్యాలతో చేసిన కొన్ని అగరబత్తులు ఉన్నాయి వాటి వల్ల ఏమవుతుంటే ఇంట్లో సుగంధం వస్తుంది మీరు ఏదైనా సరే మీరు దువా ఇస్తుంటాం మనం ఇలా పెట్టుకుంటాం మనం ఇక్కడ అంటే మంచి పదార్థం అంటే దట్ ఈస్ కా అవి మంచి వస్తువులు అన్నట్టు అంటే ప్రకృతిలో దొరికే వస్తువులతో మనం తయారు చేసేటటువంటి అంతేగాని దయచేసి డూప్లికేట్ ప్రోడక్ట్స్ ఇచ్చి ఇంకా జనాలు ఆరోగ్యాలతో పాడు చేయకండి కాబట్టి ఈ జటామాంసి కానీ సాంబ్రాని కానీ గుగ్గిలం కానీ మైషాక్స్ ఇవన్నీ మంచి ఒరిజినల్గా మీరు లేదా ఈ ఛానల్ ద్వారా సంప్రదించండి మంచి ఒరిజినల్ ప్రోడక్ట్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా కొంచెం నిప్పులో వేసి ఇంటి మొత్తం ధూపం పెట్టండి ఇల్లు మొత్తం మంచిగా ధూపం వచ్చేలాగా పెట్టండి ఫస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ పరిహారాలు చేసుకోండి అదేవిధంగా గురువారం రోజు ఏంటి వాట్ ఈస్ దట్ గురువారం అదేవిధంగా గురువారం రోజు ఓకేనా గురువారం రోజు మీ చిటికని వేలు గోరు ఉంటుంది కదా దాని సైజు మందం పసుపు కొమ్మలు తీసుకోండి కొంచెం నీళ్ళలో కొంచెం వేస్తే అవి కొంచెం పసి అయితే దాన్ని కట్ చేసుకోండి చిటికని వేలు మందం భార్య చేస్తే బార్య లేకుండా భర్త చేస్తే భర్త ఆ యొక్క చిటికల సైజు మందండి దాన్ని కట్ చేసుకొని దాని సైజు మందం అన్నీ కట్ చేసుకోండి తర్వాత వాటిని ఒక సూది తీసుకొని సూది తీసుకొని దారంగా కూర్చుకోండి మొత్తం ఎన్ని చేయాలి అంటే రెండు వందల పద్దెనిమిది చేయాలి రెండు వందల పద్దెనిమిది చేసిన తర్వాత మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ మీ యొక్క ఇంటి పేరు వంశం పేరు తలుచుకొని ఆ యొక్క సింహద్వారం అంటే సింహద్వారం మెయిన్ డోర్కు ఆ యొక్క గురువారం నాడు అది కట్టేయండి ఇట్లాంటివి ఇంకా చాలా పరిహారాలు ఉంటాయి సింపుల్ సింపుల్ అంటే మనకు అన్ని అందుబాటులో ఉండేటటువంటి మీరు చేసుకునే సులభమైనటువంటి పరిహారాలు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఇక కుటుంబ కళలు ఇంకా ఎన్నో ఉంటాయండి దానికి సబ్జెక్ట్ తీవ్రతను బట్టి అంటే సబ్జెక్ట్ యొక్క తీవ్రతను బట్టి మనం ఈ యొక్క కుటుంబ కలహాలను మనం ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒకరికి తెలుసుకుంటేలా పది మందికి తెలియచేయండి ఇంకనూ వీడియోస్ మనం చూద్దాం మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోస్ మనం గమనిద్దాం సంతోషం శ్రీరామజయం